మీరు ఆవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. గతేడాది విడుదలైన సీతారామం మూవీతో హను రాఘోపుడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ప్రేమ కథలకు స్పెషలిస్ట్ గా ఫేమ్ సంపాదించాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరి మనసును తాకింది. అయితే ఈ మూవీ విడుదలైన ఏడాది సమీపిస్తున్నా ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేయలేకపోయాడు హను. రామ్ చరణ్, సూర్య, కార్తీ, నాని వంటి హీరోలకు కథ వినిపించినా వర్కౌట్ కాలేదు. అయితే రీసెంట్గా తను చెప్పిన కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది. హను రాఘవపుడి లవ్ స్టోరీస్ను ఆసక్తిగా మలిచే విధానం ప్రభాస్ను ఆకట్టుకుంది. కానీ ప్రేమ కథకు వార్ బ్యాక్డ్రాప్ జోడించిన కథ సిద్ధం చేయమని హనుకు సూచించాడట ప్రభాస్. ఈ నేపథ్యంలో వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్ తీసుకొని ఫ్రెండ్షిప్, లవ్ మెయిన్ ప్లాట్గా హను కొత్త కథను రూపొందించినట్లు సమాచారం. అయితే సీతారామం కథలో లెటర్ కాన్సెప్ట్ను ఫ్రెంచ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్లు గతంలో వెల్లడించగా, ఈ కథను మాత్రం ఎటువంటి ఇన్స్పిరేషన్ లేకుండా సొంతంగా సిద్ధం చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్నీ కుదిరితే రాబోయే 2 వారాల్లో ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రభాస్తో సినిమా కోసం ఈ సంస్థ ఎప్పటినుంచో ఎదురు చూస్తుండగా ఈ ప్రాజెక్టుతో వారి కల నిజం కానుంది. ఇది హను రాఘవపుడికి చాలా పెద్ద అవకాశం. ప్రభాస్ ఓవైపు మారుతి డైరెక్షన్లో రాజా డిలాక్స్ పేరుతో కామెడీ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు హను రాఘవపుడితో లవ్ స్టోరీకి ఓకే చెప్పాడు.